ఇక్కడతో ఇంకా కంప్లీట్ కాలేదండి. ఇప్పుడే దీని తర్వాత పలకి సేవ ఉంటుంది ఇక్కడే చిన్నగా లఘు గుడి చుట్టూ. ఆ తర్వాత అందరూ పైన ఫస్ట్ ఫ్లోర్లో చిన్నపిల్లల డ్యాన్స్ కార్యక్రమం 7:30 స్టార్ట్ అవుతుంది. 7:30 నుంచి 8:30 సమ్మర్ క్యాంప్ పిల్లల్లో కొంచెం ఇద్దరు ఇక్కడ డ్యాన్స్ టీచర్ వాళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తారు. అది అయిన తర్వాత వీలైతే ఒక 5-6 పాటలు, ఎందుకంటే గురువారం కాబట్టి కనీసం ఒక 30 నిమిషాలు భజన ఉండి ఆ తర్వాత సేజ హారతి ప్రసాదాలు. మాకు తెలిసి ఒక 300-400 మందికి ప్రసాదం ఏర్పాటు చేశాం. సో ఉన్నవాళ్ళందరూ స్పెషల్లీ చిన్న తల్లిదండ్రులు, ఈ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు, మా వాలంటీర్లు అందరూ ఇక్కడే దయచేసి ప్రసాదం స్వీకరించాలి. తర్వాత దీపాలంకరణ ఎప్పుడు పైన ప్రోగ్రామ్ అయ్యి కింద హారతి లోపల ప్రోగ్రామ్ ఉంటుంది. దీంతో మా 49 రోజులు యజ్ఞం కంప్లీట్ అవుతుందండి. సెప్టెంబర్ 12 మొదలైన యజ్ఞం ఇవాళ ఈ రాత్రి ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు సప్త పారాయణలు, తర్వాత ఈ ఏకనామం, ఈ మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోతాయి. ఇప్పటిదాకా అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. జయ దీంట్లో చాలా మంది ఉన్నారు, మా తెనాలి పార్టీ ఉన్నారు, మా భజన సీతమ్మ గారి తాలూకు తెనాలి నుంచి వచ్చేలా ఇక్కడ ప్రతి ఏడాది బాబాని శరీరంలో నిద్రపోనివ్వకుండా ఇక్కడ తీసుకొస్తారు. ఆయన ఇటెళ్ళాలా అటెళ్ళాలా అని తపన పడుతూ మొత్తం మీద ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ అవ్వగానే ఆయన మళ్ళీ శరీరం వెళ్ళిపోతారు. సో జై సాయిరాం. వచ్చిన మా ఇవో మా పింక్ షర్టు, మా ఎల్లో సారీ కార్యకర్తలు, మా వాలంటీర్స్ కూడా జై సాయిరాం. ఒకసారి నగరండి.
Jai 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 Jai